అందరికీ నమస్కారం, నేను మిక్రన్ వర్మ. అందరికి ఈరోజు ఆగస్ట్ 1 మిత్రాల దిన శుభాకాంక్షలు. అయితే ఈ రోజు మనం ఫ్రెండ్షిప్ డే కింద మనం ఆగస్ట్ 1 న సెలబ్రేట్ చేసుకుంటుంటాం. ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే రోజును మనకి శ్రీకృష్ణుడు మరియు సుధాముడు ఎక్కువగా గుర్తొస్తుంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడు మరియు తన బాల్యమిత్రుడు సుధామ ఎక్కువగా కలిసి తిరగడం, చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడు మిత్రులుగా కనిపించడం, అంతేకాకుండా కృష్ణుడు తన రాజ్యానికి వెళ్ళిపోయిన సుధాముడు తనని గుర్తు చేసుకుని కృష్ణుడి దగ్గరికి వచ్చి తన చిన్నప్పుడు ఇష్టమైన భోజనాన్ని తీసుకురావడం లాంటివి మనం చూస్తూ ఉంటాం. అందుకే ఎప్పుడు శ్రీకృష్ణుడిని మరియు సుధాముడిని ఒక గొప్ప మిత్రత్వం కింద మనం ఎక్కువగా చూస్తుంటాం. అయితే ఈ రోజున మనం ఈరోజు ఫ్రెండ్షిప్ డే రోజు కృష్ణుడిని మరియు సుధాముడిని చాలా మంది ఎక్కువగా గుర్తు చేసుకుంటుంటారు. అయితే ఫ్రెండ్షిప్ డే రోజు మిత్రులు ఇలాగా అందరూ కలిసి ఎక్కువగా ఈ యొక్క మదర్స్ డే, ఫాదర్స్ డే లాగే ఇలాగే ఫ్రెండ్షిప్ డేని కూడా చాలా మంది ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క ప్రేమని మిత్రత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఇలాగా గిఫ్ట్ ని అంతేకాకుండా గ్రీటింగ్ కార్డ్స్ ని ఇలాగా పాస్ చేసుకుంటుంటారు. అయితే ఎక్కువగా మనం ఈ యొక్క ఇండియన్ కల్చర్ లో ఈ యొక్క ఫ్రెండ్షిప్ డేని ఎక్కువగా 1st ఆఫ్ ఆగస్ట్ నా సండేనా మనం ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటుంటాం. అయితే ఎక్కువగా ఈ యొక్క ఇండియన్ ఫ్రెండ్షిప్ డేకి ఎక్కువగా ఒక స్టోరీ అనేది ఏమీ లేకపోయినా సరే, మనం ఎక్కువగా ఈ యొక్క ఫ్రెండ్షిప్ డేని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 1930 నుంచి స్థాపించిన మన ఇండియాలో ఎక్కువగా ఈ యొక్క రీసెంట్ సంవత్సరాల్లోనే ఎక్కువగా ఇలాంటి సెలబ్రేషన్స్ని మనం చేసుకుంటూ ఉండడం మనం మొదలుపెట్టామనే చెప్పచ్చు. ఎక్కువగా ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే అనేది ఎక్కువగా ఫ్రెండ్షిప్ రోల్స్ని ప్రమోట్ చేయడం, అంతేకాకుండా ఇలాగా కల్చర్ని ప్రమోట్ చేయడం అనేది మనం ఫ్రెండ్షిప్ డే రోజున మనం ఎక్కువగా చూస్తుంటుంటాం. అయితే 2011లో ఈ యొక్క ఫ్రెండ్షిప్ డేని యునైటెడ్ నేషన్స్ అనేది 30 జూలై ఎక్కువగా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే కింద సెలబ్రేట్ చేసుకోవడం. మనం అప్పుడప్పుడు ఇండియా మరియు మిగిలిన సబ్ కాంటినెంట్స్ లో ఇలాగా ఫ్రెండ్షిప్ డేని 1st ఆఫ్ ఆగస్ట్ ని సెలబ్రేట్ చేసుకోవడం లాంటివి మనం చేస్తుంటుంటాం. ఇంకా మనం చూసినట్టయితే ఫ్రెండ్షిప్ డేనా ఎక్కువగా ఫ్రెండ్స్ అందరూ పార్టీకి కలవడం, అంతేకాకుండా ఎక్కువ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే రోజే కలవడం, అంతేకాకుండా కొత్త మిత్రుల్ని ఫ్రెండ్స్ కింద చేసుకోవడం, ఈ యొక్క మూవీస్కి కలిసి వెళ్ళడం, అంతేకాకుండా ఇలాగా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడం లాంటివి ఎక్కువగా మన ఫ్రెండ్షిప్ డే రోజు జరగడం లాంటివి చూస్తుంటుంటాం. చాలామంది ఈరోజు వాళ్ళ పాత ఫ్రెండ్స్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయడం, అంతేకాకుండా కలవడం లాంటివి చేస్తుంటుంటారు. అయితే మీరు మీ మిత్రులు కలిసిన తీపి మెమరీస్ని, మీ యొక్క అనుభూతుల్ని మా యొక్క కమెంట్ సెక్షన్లో తెలపండి. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరకండి. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.